ప్రతి పనిని భగవదర్పణ బుద్ధితో మనం చేయాలి భగవంతుణ్ణి వర్ణించాలి ఆయన నామాన్ని చెవులతో వినాలి మనోవీధిలో ఆయనను ప్రతిష్ఠించి పూజించాలి ఇవేవి చేయనివాడు మూగవాడు భదిరుడు మూర్ఖుడు అని అంటున్నాడు నారాయణ శతకకర్త నిను వర్ణింపనివాడు మూగ మదిలోని నీ నామమున్ వీనులన్ వినై మోదింపనివాడు చెవుడు మరి నిన్ వేడ్కన్ మనోవీధినన్ కని పూజింపనివాడు నాశకరుడవు కర్మక్రియారంభుడై తనలో కాననివాడు నీచమతిపో తత్వజ్ఞ నారాయణ నిను వర్ణింపనివాడు మూగ మదిలోని నీ నామమున్ వీనులన్ విని మోదింపనివాడు చెవుడు మరి నిన్ వేడ్కన్ మనోవీధినన్ కని పూజింపనివాడు నాశకరుడవు కర్మక్రియారంభుడై తనలో కాననివాడు నీచమతిపో తత్వజ్ఞ నారాయణ